नमस्कार दोस्तों, पेशेंट अपा राव जी हैं जो 65 इयर्स के हैं। वो हमारे पास आए थे करीबन 3 महीने पहले और उनके अपर टीथ जो है वो बिल्कुल ही डिकेड थे, जैसे कि आप एक्सरे में देख पाएंगे। आगे लोअर दांतों में उन्होंने ब्रिज लगवाया हुआ है और अपर अब वो ठीक तरह खा पी नहीं पा रहे हैं, ना राइट हैंड से चबा पा रहे हैं ठीक से, ना लेफ्ट हैंड से। तो उनको एक परमानेंट मेथड ऑफ रिप्लेसमेंट चाहिए था, तो हमने उनकी मेडिकल हिस्ट्री देखी और हमने उनकी शुगर रिपोर्ट्स एंड सब ब्लड प्रेशर रिपोर्ट्स एंड और सारी रिपोर्ट्स वगैरह चेक करके हमने उनको ऊपर इम्प्लांट्स दिए हैं और इम्प्लांट्स के साथ विद इन 48 आवर्स हमने उनको टेम्पररी प्रोसेसेस दे दिया ताकि वो आराम से खा पी पाए। और अब आफ्टर 3 मंथ्स हमने उनको परमानेंट प्रोसेसेस दिया है और उनके ऊपर अब 12 दांत हैं विद द हेल्प ऑफ 5 to 6 इम्प्लांट्स। सो लेट अस हियर इट फ्रॉम मिस्टर अपा राव डायरेक्टली। आप सुनिए उनको, वो क्या कहना चाह रहे हैं हमारे ट्रीटमेंट के बारे में। मैं डॉक्टर अभिरुचि गुप्ता, पार्था डेंटल गच्ची बॉडी ब्रांड से आप सबके लिए। स्टेट गवर्नमेंट एम्प्लॉई, నా పేరు అప్పారావు, నాకు ఏజ్ 69 ఇయర్స్. నాకు పూర్తిగా పైన పళ్ళు 4 మిగిలి ఉన్నాయి. అప్పుడు నాకు దగ్గరలో ఉన్న గచ్చిబౌలి పార్థా డెంటల్కి వచ్చాను. డాక్టర్ అభిరుచి మేడం, మీకేం పర్వాలేదు, భయపడాల్సిన అవసరం లేదు, ఇంత ఏజ్ ఉన్నా కూడా మీకు డౌట్ పడాల్సిన అవసరం లేదు, నేను ట్రీట్మెంట్ చేస్తాను, మీకు పర్ఫెక్ట్గా అన్నీ తినొచ్చు అన్నీ చేయొచ్చు అని ధైర్యం చెప్పారు. ఆ మాటతోటి నేను సాటిస్ఫాక్షన్ అయ్యి యాక్సెప్ట్ చేసి ట్రీట్మెంట్కి మా ఒప్పుకున్నాను. ఫిబ్రవరి 20వ తారీఖు నాడు నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ రోజుతోటి ఫైనల్ అయిపోయింది. ఇవాళ 26 ఆగస్టు 6 మంత్స్ కంప్లీట్ అయింది. డాక్టర్స్ కోఆపరేషన్ కానీ వాళ్ళ అసిస్టెంట్ కానీ నన్ను చాలా మంచిగా చూసుకున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరైనా నా అంత ఏజ్ ఉన్నది ఎట్లా అని భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చని నేను సలహా చెప్తు నా యొక్క అనుభవం చెప్తున్నాను. నేను తప్పకుండా ఎవరైనా ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. టైం టు టైం కాల్ చేయటం, ఇన్ఫర్మేషన్ రావటం, అలా టైంకి రమ్మంటాం చేయటం నన్ను ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. డాక్టర్ అభిరుచి గుప్తా గారికి నా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. డాక్టర్ లక్ష్మి గారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను.